మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. అనంతపురం నుంచి సుబ్రహ్మణ్య శర్మ రాస్తున్నారు. రావి చెట్టు శ్రీకృష్ణుడి ప్రతిరూపమని గీతలో ఉండట తెలియచేయగలరు అంటే రాస్తున్నారు. ఉందమ్మా, ఏమనుందంటే ఆయన అన్నింటిలోనూ శ్రేష్టమైనటువంటి వస్తువులు తాను ఏవి అని చెప్పేటప్పుడు అక్షరాల్లో అకారాన్ని అన్నాడు, జంతువుల్లో సింహాన్ని అన్నాడు, అలాగే చెప్పుకుంటూ వృక్షాల్లో అశ్వత్థాన్ని అని చెప్పాడు. అంటే దేనిలో అయితే ఆ జాతికి సంబంధించినటువంటి వాటన్నింటిలోనూ ఉత్తమత్వం కలుగుతుందో అది తన స్వరూపంగానే చూడమని చెప్పాడు. అన్ని జాతుల్లోనూ ఏది శ్రేష్టంగా ఉంటే అది విష్ణు స్వరూపం. అలాగే వృక్షాలలో చాలా ప్రసిద్ధమైనది, చాలా గొప్పదిగా చెప్పబడేది. అందుకే అశ్వత్థనారాయణుడు అనేటటువంటి పేరుతో కూడా మనం దైవాన్ని పూజించుకుంటూ ఉంటాం. అందువల్లే రావి చెట్టుకి వేప చెట్టుకి కళ్యాణం చేయడం అనే సంప్రదాయం కూడా మనకుంది. అంటే వేప చెట్టును లక్ష్మీదేవిగాను రావి చెట్టుని నారాయణమూర్తిగాను భావించి కళ్యాణం చేయడం ఉంది. అందుకే దేవాలయాల్లో మనకి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి కనపడుతూ ఉంటాయి.